తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం సుభద్రాపురం ఆంజనేయ స్వామివారి ఆలయంలో టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్రానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు యువత పార్టీ పటిష్టతకు మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి సురేష్, మండల పార్టీ అధ్యక్షులు పిన్నింటి మధుబాబు, బాసి గోవిందరెడ్డి, బోరా శ్రీనివాసరావు, రాజపంతుల ప్రకాశ్రావు, గొర్రెల శ్రీనివాసరావు, ముప్పిడి మురళీమోహన్ రావు, బోరా పార్వతి, లావేరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యువత అదే విధంగా రైతులు మహిళలు అందరం కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. మరి ఆయన ముఖ్యమంత్రి చేయాలి అని అంటే లోకేష్ నడుం బిగించాలి. యువకుడు ఉత్సాహవంతుడు, గత 10 సంవత్సరాల నుంచి 55 లక్షల సైన్యాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి, ఒక యువనాయకుడు కావాలి. ఆ యువనాయకుడే లోకేష్ అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. లోకేష్ రావాలి, ఆఫీస్ లో కూర్చోవాలి, యువతకు అంతటికి కూడా మార్గదర్శకత్వం చేయాలి. మరి ఆఫీస్ లో కూర్చొని అన్ని కార్యక్రమాలు ఆ నాన్నగారికి చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా ఉంటూ అక్కడికి వచ్చినటువంటి ఇన్ఛార్జీలు గాని ఎమ్మెల్యేలు గాని ఎక్స్ఎమ్మెల్యేలు గాని మామూలు కార్యకర్త వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా రిసీవ్ చేసుకునే శక్తి ఉండేటటువంటి వ్యక్తి లోకేష్ బాబు కాబట్టి యువతల మన పార్టీ అబాల గోపాలం మెంబర్స్ గా 55 లక్షల మందిని అమెరికా సైన్యం కన్నా ఎక్కువ సైన్యాన్ని తెలుగుదేశం తయారు చేసినటువంటి వ్యక్తి లోకేష్. మరి ఆయన ఇంకా ముందుకు రావాలి. ఈ మధ్యన వస్తుండే ఉండేటటువంటి వ్యక్తి, ఈవేళ హైదరాబాద్ తీసుకున్నా తెలంగాణ తీసుకున్నా గత 5 సంవత్సరాలు మన దగ్గర ఆయన ఇచ్చినటువంటి అభివృద్ది గాని సంక్షేమం గాని తీసుకుంటే మరి రాబోయే 5 సంవత్సరాల్లో మళ్ళీ ఆయన వచ్చి ఇప్పుడు జరిగినటువంటి ఒడిదుడుకులన్నీ ఇప్పుడు జరిగినటువంటి నష్టాన్ని పూడ్చి మరి దీన్ని సరిదిద్ది మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడపాలి అని అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే అని చెప్పి అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ పార్టీ ఆఫీస్ లో ఉంటూ ప్రజల మధ్యన ఉంటూ ఉత్సాహంగా మరి మధ్యన ఏదైతే తిరిగారో అదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేసేటువంటి అవసరం ఉంది. అది కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి కాళ్ళే పార్టీ గెలాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, కళా వెంకట్రావు గారు మంత్రి అయిపోవాలి, ఎమ్మెల్యే అయిపోవాలి, కానీ ఇక్కడ ఏవైనా చెడు పనులను చూసి మనకి ఎందుకు లేని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే అవ్వదు. అందుకోసం మనం పార్టీని అదే విధంగా నాయకుడిని ముఖ్యమంత్రి చేయాలంటే మనం చేయాల్సిన కార్యక్రమం కూడా మనం చేయాలి అని చెప్పి దీన్ని తప్పుదోవ పట్టించేటటువంటి నాయకులు గాని కార్యక్రమం